ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలిని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కు వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తప్పుడు కేసులు పెట్టారు. ఆ తప్పుడు కేసులను కూడా చట్టపరంగా ఏ విధంగా పరిష్కరించాలో అది కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కట్టుబడి ఉన్నాం. ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్ళీ కార్యకర్తలందరికీ ఒకటే కోరుతున్నా, పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండాలంటే దానికి మళ్ళీ పునాదులు మెంబర్షిప్. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నేను ఎన్నోసార్లు ఇంకో మాట కూడా చెప్పాను, నా చుట్టూ తిరగడం కాదు, ప్రజల చుట్టూరు తిరగాలి, కార్యకర్తల చుట్టూరు తిరిగితే మీకు గుర్తింపు వస్తుందని చెప్పి ఆ మాట నేను నిలబెట్టుకుంటా శాశ్వతంగా. ఆ విషయం కూడా మీకు చెప్తాను. పనిచేసే నాయకుడికే పార్టీలో గుర్తింపు ఉంటుంది, పనిచేసే కార్యకర్తకే పార్టీలో గుర్తింపు ఉంటుంది. రేపు మెంబర్షిప్ కూడా, ఈరోజు నేను చెప్పినటువన్నీ పార్టీకి మనం చేసే పనులు, కానీ ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడుండే మాట్లాడడం కాకుండా మీరు వెళ్ళి మీ అకౌంట్లో మెంబర్షిప్ని చేర్చే పరిస్థితి రావాలి. పార్టీ యంత్రాంగం ఎట్లా చేస్తాం మేము, కొత్త మెంబర్స్ని మీరు కూడా చేయాలి. ఒక నాయకుడు కనీసం 50 మంది 100 మందిని మెంబర్షిప్ చేయకుండా మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి నేను గొప్ప నాయకుడిని సార్ అంటే నేను మిమ్మల్ని గౌరవిస్తే పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుందని అడుగుతున్నాను. నేను ఈ విషయం కూడా చాలా స్పష్టంగా ఉన్నా, నేను క్షేత్రస్థాయిలో పనిచేయాలి. అందుకే మొన్న ఎలక్షన్లో ఒక మాట కూడా చెప్పాము, ఏ నాయకుడైనా సరే క్షేత్రస్థాయిలో మీరు పనిచేస్తేనే నాయకుడిగా తయారవుతారు. పార్టీ ఆఫీసులో పనిచేయచ్చు, కానీ నీకంటూ ఒక అడ్రస్ ఉంది, నీకంటూ ఒక చిరునామా ఉంది, ఆ చిరునామాలో కూడా ఓట్లు వేయించే పరిస్థితి రావాలని చెప్పి చెప్పాం. మీకు పదవి ఇచ్చేటప్పుడు దానికి కూడా నేను వాల్యుయేషన్కి పెట్టాను, వెయిటేజ్ పెట్టాను, అది కూడా నేను చూసుకుంటున్నాను. ఈ నాయకుడు క్షేత్రస్థాయిలో ఉన్నాడా లేదంటే పై పైన తిరుగుతున్నాడా, ఏ విధంగా పార్టీని, ఎందుకంటే శాశ్వతంగా ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మొన్న మనం అవతల వాళ్ళు చేసిన తప్పుల వల్ల మనం అధికారంలోకి వచ్చాం. 2029లో మనం అధికారంలో రాబోయేది మన పనితీరుతోనే మనం వస్తామనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.